ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా తెలుగుదేశం జనసేన కూటమికి ఇదే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదో పదవులు ఇచ్చేస్తే కాదు, వాళ్ళకి ఇంకా అన్ని రకాలుగా ఆదుకోవాలి, పదవులు పథకాలు ఇచ్చేస్తే సరిపోదు అని జగనన్న ఆలోచించారు. కాబట్టి ఉద్యోగ అవకాశాల్లో కూడా బీసీలకే పెద్దపీట వేస్తూ ఉన్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈరోజు గ్రామ సచివాలయ ఉద్యోగుల్లో 60% మా బీసీలే ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో 54,000 మంది బీసీలకి గ్రామ సచివాలయ ఉద్యోగులుగా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో తీసుకుంటే 214,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తే ఉద్యోగాలు మొత్తం అందరికీ కల్పిస్తే అందులో 60% మా బీసీలకే జగనన్న అవకాశం కల్పించారు. ఇన్ని రకాలుగా ఉద్యోగాల్లో, పదవుల్లో, పథకాల్లో బీసీలకి అగ్రతాంబూలము ఇవ్వడమే కాకుండా కులగన్న చేపట్టారు. అలాగే తీసుకుంటే బీసీ శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ముఖ్యమంత్రిని మనము ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడైనా చూసామా? ఆ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీకి తెలుసు, ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీరెన్ని అబద్ధాలు చెప్పినా కూడా రాష్ట్రంలో ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదు. అలాగే నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ పథకాల్లో కూడా 50% రిజర్వేషన్ కల్పిస్తూ ఏకంగా చట్టమే చేయడమే కాకుండా మా బీసీ మహిళలకు 50% అవకాశాలు కల్పిస్తూ అదే చట్టాన్ని కొనసాగించారు జగనన్న. అంతగా బీసీలకి అగ్రతాంబూలమేస్తూ జగనన్న గత 58 నెలల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అలాగే నిన్న అచ్చెన్నాయుడు గారు ఏవేవో మాట్లాడారు మా పార్టీ గురించి, మా జగనన్న గురించి. అసలు కార్మికుల, బీసీ కార్మికుల డబ్బులు ఈఎస్ఐ కుంభకోణంలో కొట్టేసిన అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఉంటే నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు. అచ్చెన్నాయుడు గారు ఇంకా అంటారు ఇక్కడ మా పార్టీలోనంట మా పార్టీ మంత్రులకో ఎమ్మెల్యేలకో ఎమ్మెల్సీలకో విలువ లేదు అని. అచ్చెన్నాయుడు గారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలు నవ్విపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక్క బీసీని కూడా రాజ్యసభకి పంపకుండా బీసీలకి విలువ ఇవ్వని మీ చంద్రబాబు నాయుడు గారిని కనీసం ప్రశ్నించే హక్కు కూడా లేని మీరు, మీ పార్టీ బీసీ నాయకులు మమ్మల్ని అనడానికి మీకు ఏ అర్హత ఉంది? చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ కింద చెప్పులా మీరు బ్రతుకుతూ ఉన్నారు పదవుల కోసం. మీరా మా గురించి మాట్లాడతారు? ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మాత్రమే బీసీలందరూ ఎంతో గౌరవంగా, ఆత్మగౌరవంతో బ్రతుకుతూ ఉన్నాం. అంత విలువ మా బీసీలకి ఇస్తూ ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో తీసుకుంటే మనం చూసాం బీసీలు తోకలు కత్తిరిస్తానని, అంతు చూస్తానని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే, మరి ఇదే అచ్చెన్నాయుడు గారు కానీ మిగతా బీసీ నాయకులు కానీ ప్రశ్నించలేకపోయారు. అంటే అంత విలువ వాళ్ళకి ఆ పార్టీలో, వాళ్ళ మా గురించి మాట్లాడేది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగనన్న పాలనలో 4 బీసీలకి పంపడమే, బీసీలని రాజ్యసభకి పంపడమే కాకుండా జగనన్న పాలనలో మా బీసీలు ఒక బాదుషాలుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రతుకుతూ ఉన్నాము అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటేనంట ఏంటి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ను మేము, మా ప్రభుత్వం, మా జగనన్న తగ్గించాడని చెప్తూ ఉన్నారు. అసలు 2019 డిసెంబర్లో ఏకం జీవో తీసుకొచ్చారు జగనన్న 34% బీసీలకి రిజర్వేషన్ కల్పించడం కోసం. దాన్ని మీ చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన మనిషి, తన తెలుగుదేశం పార్టీ వ్యక్తితో కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి దాన్ని ఆపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు బీసీలకి 33% రిజర్వేషన్ ఇస్తానని చెప్తూ ఉన్నారు? ఇలాంటి అబద్ధాలు చెప్తే బీసీలు నమ్మేస్తారా అనేసి నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే బీసీల్లో చట్టసభల్లో రిజర్వేషన్స్ కోసం, బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్స్ కోసం కొన్ని దశాబ్దాలుగా మన బీసీలు అందరూ కూడా ఒక కలగంటూ ఉన్నారు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి అనేసి. దానికోసం జగనన్న ఏకంగా ప్రైవేట్ బిల్లునే ప్రవేశపెట్టడం జరిగింది తన ఎంపీలతో. అంతగా అంటే 50% బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి అని చెప్పి, అంతగా బీసీల ఉన్నతిని పాటుపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో కానీ దేశ చరిత్రలో కానీ అది గౌరవ ముఖ్యమంత్రి గారని, జగన్మోహన్ రెడ్డి గారని సగర్వంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు తీసుకుంటే నిన్న మీటింగ్లో చెప్పారు ఏదో జగనన్నట వేల ప్రభుత్వంలో ఉన్న 30 పథకాలు రద్దు చేసేశారని.
అసలు బీసీలకి 30 పథకాల మాట దేవుడెరుగు, కనీసం 3 పథకాలైనా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇచ్చారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నిజంగా 30 పథకాలు ఇచ్చి ఉంటే కనీసం 30 సీట్లైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో మీకు ఇచ్చేవారు కదా, అవి కూడా ఇవ్వలేదంటే అర్థం చేసుకోవచ్చు. మీరు ప్రతి పథకాన్ని కూడా స్కామ్లుగా, ప్రతి స్కీమ్ని కూడా స్కామ్లుగా మార్చేశారు. ఒక చంద్రన్న కానుక అయినా, ఆదరణలో అయినా, అన్నా క్యాంటీన్లో అయినా ప్రతి దగ్గర కూడా అవినీతి చేశారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయలేదు. అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మళ్ళీ మభ్య పెట్టడానికి ఏ మొహం పెట్టుకొని మీరు వస్తున్నారో నాకు అర్థం కాని పరిస్థితి. అలాగే తీసుకుంటే ఈరోజు జగనన్న పాలనలో ఇన్ని స్కీములు అమలవుతూ ఉన్నాయి. ఒకవైపు పథకాలు అయితేనేం, పాలసీలు అయితేనేం, పదవులు అయితేనేం, అన్నింటిలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి, ముఖ్యంగా బీసీలకి అగ్రతాంబూలం ఇస్తూ వెళ్తున్న పరిస్థితి చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్ల పాలనలో తీసుకుంటే బీసీల చదువుల మీద విషం కక్కలేదా, ఇంగ్లీష్ మీడియం చదవద్దు అంటూ కోర్టులకి ఎక్కిన సంగతి, ఎన్నో మీటింగ్స్లో చెప్పిన సంగతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలెవరూ కూడా మర్చిపోలేదు. అలాగే బీసీ విద్యార్థులు